సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ వాట్సాప్ ట్రిక్ చెప్పబోతున్నాను గైస్. అదేంటంటే మీ వాట్సాప్ ప్రొఫైల్ని ఎవరెవరు ఓపెన్ చేసుకుని చూస్తున్నారో, అంటే మీ స్టేటస్ని, మీరు స్టేటస్ అంటే మీరు డైలీ అప్లోడ్ చేసే ఫొటోస్ ఆ స్టేటస్ కాదు ఫ్రెండ్స్, మీరు మామూలుగా మీ వాట్సాప్ అబౌట్లో పెట్టుకుంటారు అండ్ మీ ప్రొఫైల్ పిక్చర్ని ఎవరు ఓపెన్ చేసి చూస్తున్నారో ఈరోజు నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అంతవరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ ఎప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ప్లేస్టోర్లో ఇక్కడ వాట్స్ ట్రాకర్ ఉంది కదా, ఆ వాట్స్ ట్రాకర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది ట్రస్టెడ్ ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. సో మీకు ఎలా ఓపెన్ అవుతుంది గైస్ ఇంటర్ఫేస్. సో అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టండి. సో ఇక్కడ మీకు మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మీరు సైన్ ఇన్ అవ్వండి. సో అయిపోయింది గైస్. సో ఇవి నా కాంటాక్ట్స్ గైస్. సో తర్వాత వచ్చేసి మనం విజిట్ చేసిన వాళ్ళు కాంటాక్ట్స్ ఇక్కడ వస్తాయి, తర్వాత మనల్ని విజిట్ చేసిన వాళ్ళ కాంటాక్ట్స్ ఎక్కడ వస్తాయి. సో వీళ్ళందరూ మనల్ని విజిట్ చేశారు. సో ఇలా మీరు మీ ప్రొఫైల్ని ఎవరైతే విజిట్ చేశారో, మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ ఎవరైతే ఓపెన్ చేసి చూసారో, లేదా మీ స్టేటస్ని ఎవరైతే ఓపెన్ చేసి చూసారో, ఇలా ఈ ట్రిక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు గైస్. నా మొబైల్ అయితే పర్మిషన్స్ అడగలేదు, కానీ మీ మొబైల్ అయితే కొంతమంది మొబైల్స్లో పర్మిషన్ అడుగుతుంది. మీరు పర్మిషన్స్ ఫస్ట్లో ఓపెన్ చేసిన యాప్ మీరు గ్రాంట్ చేసుకోండి. సో అలా మీరు వాట్సాప్ అనేది ట్రాక్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.